శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంసెట్ సంబంధించి 4th, 5th, 6th అదేవిధంగా 9th, 10th ఈ డేట్స్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. పాలీ సెట్ సంబంధించి 17th జూలై రోజు కండక్ట్ చేయాలని, ఇంకా మిగతా సెట్స్ అని కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. వీటి ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ అధికారులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. చైర్మన్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇవన్నీ ఈ డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. డిగ్రీ పీజీ క్లాసెస్ కూడా జూలై 1 నుండి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు జూలై 1 నుండి స్టార్ట్ చేస్తారు. అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే సోషల్ వెల్ మన మా గురుకులాలు కూడా ఉంటాయి. విద్యాశాఖ అంటే ఓన్లీ మా డిపార్ట్మెంట్లోనే కాకుండా గురుకులాలకు సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో గురుకులాలు అన్ని వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ ఉంటున్నాయి మన దగ్గర. ఎస్సీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ గురుకులాలలో దాదాపుగా 1000 గురుకులాలు ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో రేపు లేకపోతే ఎల్లుండి అని పిలిచి మాట్లాడి తొందరలోనే డిసైడ్ చేయడం జరుగుతుంది. అది చెప్పాను అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. వారు కూడా చేయమన్నారు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మన మహిళా సంఘాలకు వేస్తూ ఉన్నాం వ్యాక్సినేషన్. అది కాగానే మన వాళ్ళకు కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలన్నీ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించి నిర్వహిస్తామని, అలాగే పీజీ ఏవైతే డిగ్రీ పీజీ క్లాసెస్ కూడా జూలై 1 నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి మీడియాకి అడ్రస్ చేశారు. ఇక కేబినెట్ నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఎలా తరగతులు నిర్వహించాలి అనే దాని మీద కూడా స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. విద్యాశాఖ ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అయితే ప్రైమరీ విద్యార్థులు కాకుండా పై తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష క్లాసులు నిర్వహించనున్నారు. ఇక జూలై 1 నుంచి డిగ్రీ పీజీ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదలైంది. పాలిసెట్ జూలై 17 జరగనుంది. ఈసెట్ ఆగస్టు 3, ఎంసెట్ ఆగస్టు 4 నుంచి 10 వరకు, పీజీ ఈసెట్ ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఐసెట్ ఎంట్రన్స్ ఆగస్టు 19, 20 తేదీల్లో, లాసెట్ ఆగస్టు 23, ఎడ్సెట్ ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్నాయి. కూడా ఒక నెక్స్ట్ వీక్లో అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతోనే దాన్ని కూడా ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని ఉన్నాయి, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ డిప్లొమా, ఇవన్నీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సిన సమయం ఇప్పుడుంది. దానికి సంబంధించి జూలై 1 నుండి జూలై ఎండింగ్ వరకు వాళ్ళ కన్వీనియంట్ బట్టి ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయాలని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వేరే విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మంత్లో జూలై 1 నుండి ఎండింగ్ వరకు ఇవన్నీ కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెట్స్ సంబంధించి ఇప్పుడే మీకు ఇంతకుముందు రిలీజ్ చేయడం జరిగింది. సెట్స్ సంబంధించి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని, ఆగస్టు 4 నుండి ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి సెట్లన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంసెట్ సంబంధించి 4th, 5th, 6th అదేవిధంగా 9th, 10th ఈ డేట్స్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. పాలీ సెట్ సంబంధించి 17th జూలై రోజు కండక్ట్ చేయాలని, ఇంకా మిగతా సెట్స్ అని కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. వీటి ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ అధికారులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. చైర్మన్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇవన్నీ ఈ డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది.
డిగ్రీ పీజీ క్లాసెస్ కూడా జూలై ఫస్ట్ నుండి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు జూలై ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు. అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే సోషల్ వెల్ మన మా గురుకులాలు కూడా ఉంటాయి. విద్యాశాఖ అంటే ఓన్లీ మా డిపార్ట్మెంట్లోనే కాకుండా గురుకులాలకు సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో గురుకులాలు అన్ని వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ ఉంటున్నాయి మా దగ్గర. ఎస్సీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ గురుకులాలలో దాదాపుగా 1000 గురుకులాలు ఉన్నాయి. సో వాళ్ళకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో రేపు లేకపోతే ఎల్లుండి అనిపించి. తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక పలు ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి కూడా ఇప్పుడే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకి అడ్రస్ చేశారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ని అడిగి తెలుసుకుందాం. మహేష్, దేవి, ఈరోజు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే జూలై 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభంపైన అధికారులతో చర్చించారు. అదేవిధంగా కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఏదైతే జూన్ జూలైలో జరగాల్సినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులు కోవిడ్ మూలన వాయిదా పడ్డటువంటి నేపథ్యంలో అవి ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన కూడా ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి డేట్స్ను కూడా ఖరారు చేశారు. అదేవిధంగా డిగ్రీ పీజీ సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, దీనిపైన కూడా రివ్యూ చేశారు. వీటికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా ఈరోజు ప్రకటించినటువంటి నేపథ్యం. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈరోజు డిగ్రీ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి దానిపైన విద్యా సంవత్సరం ప్రారంభము, అదేవిధంగా కామన్ ఎంట్రన్స్ టెస్టులు, దీంతోపాటు ఎగ్జామ్స్, డిగ్రీ పీజీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్, వీటిపైన క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే డిగ్రీ పీజీ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిప్లొమా వీటికి సంబంధించినటువంటి తరగతులన్నింటిని కూడా ప్రత్యక్షంగా ప్రారంభించాలని, ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఏదైతే జూలై 1వ తేదీ నుండి వీటికి సంబంధించినటువంటి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. దీంతోపాటు ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించాల్సిన ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా జూలై 1 నుండి జూలై చివరిలోపు విదేశాలకు విద్యార్థులు వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి జూలై చివరి వరకు డిగ్రీకి సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా పీజీకి సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటిని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వీటికి ఆయా యూనివర్సిటీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ను కూడా విడుదల చేయాలి వెంటనే అని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి ఆయా యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే జూలై 5 నుండి 9వ తేదీ వరకు జరగాల్సినటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతుందో వీటిని ఆగస్టుకి వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ జరగబోతుంది. అదేవిధంగా 9, 10 తేదీల్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంసెట్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ మెడిసిన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఆగస్టు జూలై 1న జరగాల్సినటువంటి ఈసెట్ ఏదైతుందో అది ఆగస్టు 3కి వాయిదా వేయడం జరిగింది. జూన్ 19 నుండి 22 వరకు జరగాల్సినటువంటి పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతుందో అది ఆగస్టు 11, 12, 13, 14 తేదీలో నిర్వహించాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు డిగ్రీతో ముడిపడి ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవి ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలని ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డేట్స్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ సంబంధించినటువంటి ఎగ్జాము, 23 ఆగస్టు 23వ తేదీన లా సెట్, అదేవిధంగా ఆగస్టు 24, 25వ తేదీల్లో ఎడ్సెట్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్టు జరగబోతుంది. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ సంబంధించినటువంటి డేట్స్ ఖరారు చేయాల్సింది. ఇక హై స్కూల్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి తరగతుల ప్రారంభంపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించినప్పటికీ ఎక్కువగా హాస్టల్స్, తెలంగాణలో గురుకుల విద్యాలయాలు ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి గురుకుల విద్యాలయాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మంత్రులతో బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ, ఎస్టీ అదే సంక్షేమ శాఖలు, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులతో ఆ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ హై స్కూల్ సంబంధించినటువంటి క్లాసెస్ను ఏ విధంగా ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా ఇంటర్ సంబంధించినటువంటి తరగతులను ఏ విధంగా నిర్వహించాలని దానిపైన 1-2 రోజుల్లో మోస్ట్ ప్రాబబ్లీ ఎల్లుండి సంక్షేమ శాఖ మంత్రులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశం అవుతున్నారు. ఆ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక టీచర్లు ఎప్పటి నుంచి స్కూల్స్కి హాజరు కావాలని దానిపైన కూడా స్పష్టత ఇచ్చారు. ఈ 25వ తేదీ నుంచి స్కూల్స్కి టీచర్స్ హాజరు కావాల్సింది. ఇంకొక ప్రధానమైనటువంటి నిర్ణయం స్కూల్స్ ఫీజుల విషయం. ఏదైతే
అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ హై స్కూల్ కాలేజ్ స్కూల్స్లో ఫీజుల యొక్క దోపిడీ ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం కూడా గత విద్యా సంవత్సరం ఏదైతే 46 జీవో విడుదల చేయడం జరిగిందో 46 జీవో ప్రకారం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి, అది కూడా మంత్లీ వారుగా తీసుకోవాలని చెప్పేసి అదే జీవోని ఈ సంవత్సరం కూడా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోగా ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలతో కూడా సమావేశం నిర్వహించి ఈ విషయం వారితో చర్చిస్తానని చెప్పేది కూడా మంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యం. దేవి రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ మహేష్.